నోటి దూల ఇదే చాలాసార్లు కొంప ముంచుతుంటది. ఇప్పుడు అగ్నిపథ్లో ట్రైన్ అయినటువంటి వాళ్ళు నాలుగేళ్లు సైన్యంలో పనిచేశాక వాళ్ళకి డబ్బులు ఎట్లా ఇస్తున్నారు, వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఉంది, అట్లాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉద్యోగాల్లో వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని చెప్తున్నాయి. అదే సందర్భంలో ఇంకా కావాలంటే అది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇక్కడ నోటికొచ్చిన కోత కూసినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడికి సంబంధించి కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ కార్యక్రమంపై రేపు నిరసనలు వ్యక్తమవుతున్న వేళ బీజేపీ నేత కైలాష్ విజయ్ వర్గీయ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యాలయం సెక్యూరిటీ ఉద్యోగాల్లో అగ్నిపథులకే ప్రాధాన్యం ఇస్తామంటూ చెప్పుకున్నారు. ఇండోర్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత ఆర్మీ సెక్షన్లో క్రమశిక్షణ విధేయత నేర్చుకుంటారు, నాలుగేళ్ల సర్వీస్ తర్వాత వాళ్ళకి 11 లక్షలతో పాటు అగ్నివీర్ బ్యాడ్జీ అందుతాయి, వాళ్ళు నచ్చిన పని చేసుకోవచ్చు, ఇక్కడ బీజేపీ ఆఫీసులో సెక్యూరిటీగా కావాల్సితే వాళ్ళకే అవకాశం ఇస్తా అని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ దీని మీద తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేత సైనికులను అవమానిస్తున్నారు, మోడీ నైజం చూసి భయమేస్తుంది, ఇది సిగ్గుచేటని విమర్శించింది. ఆప్ నేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ యువత దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో చేరతారు తప్ప బీజేపీ ఆఫీస్ వద్ద గార్డుగా ఎందుకు కాదంటూ వాళ్ళని అవమానించడం తగదన్నారు. ఇక్కడే ఓ విచిత్రం, వీళ్ళు వాస్తవాన్ని వక్రీకరించడం. ఇప్పుడు ఆయన అన్నటువంటిది సెక్యూరిటీకి ఇవ్వడం ఈ టైంలో నోటు దోల అన్నటువంటిది ఆయనది తప్ప అయితే వీళ్ళు ఇక్కడేం మాట్లాడతారు. ఇప్పుడు మనకి చాలా చోట్ల మన దగ్గర ఆర్మీ ఇది సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ఎక్స్ మిలిటరీనే 10 ఏళ్ళ షార్ట్ సర్వీస్ కోర్సుల్లో ఏదైతే షార్ట్ సర్వీస్ చేసి వచ్చినటువంటి వాళ్ళు సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తూ ఉంటారు. అది బ్యాంకుల్లో సెక్యూరిటీ గార్డులుగా దగ్గర నుంచి వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఉంటుంటారు. ఈవెన్ ఇప్పుడు ప్రభుత్వ మన రాజకీయ పార్టీల కార్యాలయాలకు కూడా సెక్యూరిటీలు అంటే ఈ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలే, అవి ఈ మిలిటరీలో పనిచేసి వచ్చినటువంటి వాళ్ళే నడుపుతూ ఉంటుంటారు. విషయం వాస్తవమే, కానీ దాన్ని ఈ టైంలో ఈ కోణంలో ప్రొజెక్ట్ చేయడం వాళ్ళకి తప్పైతే దాన్ని ఇంకొక కోణంలో ప్రొజెక్ట్ చేయడం అన్నది వీళ్ళ తప్పు. ఓవరాల్గా ఏంటంటే రెచ్చగొట్టుకోవడం, భావోద్వేగం అన్నటువంటి దాని చుట్టూతోనే భారత రాజకీయం నడుస్తోంది.